హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడం ఇలా వీడియోస్కి వ్యూస్ మన కావాల్సినవి కానీ సబ్స్క్రైబ్స్ కానీ పెంచుకోవచ్చు. సో అది ఎలా ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. గూగుల్ అడ్వర్డ్స్లో సైన్ అప్ అవ్వండి ఫస్ట్, లేదంటే లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత న్యూ క్యాంపెయిన్ అని ఉంటుందండి, అది సెలెక్ట్ చేసుకోండి. న్యూ క్యాంపెయిన్ వచ్చిన అక్కడ సేల్స్ లీడ్స్, వెబ్ ట్రాఫిక్, ప్రొడక్షన్, బ్రాండ్ క్యాంపెయిన్, బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్, యాప్ ప్రమోషన్ అంటూ ఉంటాయండి. ఆప్షన్స్ సపరేట్ సపరేట్ ఉంటాయి. క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్ అని ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీడియో క్యాంపెయిన్ చేయాలండి. అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, బట్ వీడియో ఆప్షన్ ఉంటుంది. సో వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ వీడియో క్యాంపెయిన్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ కొట్టండి. సో అలా సెలెక్ట్ చేసుకున్నాక వీడియో క్యాంపెయిన్ అని ఉంటుంది. సో వీడియో క్యాంపెయిన్కి నేమ్ ఇవ్వాలండి. సో నేను వచ్చేసి గ్రీన్ చికెన్ అని ఉంటుంది. సో అలా నేను క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసుకున్నాను. సో దాని కిందనే వీడియో స్ట్రాటజీ అనేసి ఉంటుంది. సో మ్యాక్సిమం కాస్ట్ పర్ వ్యూ అని ఉంటుంది, అని ఒక వ్యూకి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకొని ఇవ్వాలి. సో ఆ క్యాంపెయిన్ టోటల్ 100 ఇచ్చాను నేను. సో మీకు 200, 1000, 900, 500 ఎంత అని ఇచ్చుకోవచ్చండి. సో మన ఇష్టం అది. డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, క్యాంపెయిన్ ఏ రోజు మనం పెట్టాలనుకుంటున్నామో అది. సో ఇక్కడ సెలెక్ట్ అయిపోయిందండి. నెట్వర్క్స్ అని ఉంటుందండి. సో దాంట్లో ఏంటి, యూట్యూబ్ నెట్వర్క్స్ లేక ఏంటి, ఏం సెలెక్ట్ చేసుకోవాలని చూడాలి. వీడియో పార్ట్నర్ ఆన్ ద డిస్ప్లే నెట్వర్క్ అంటుంది, దాని ఆప్షన్ తీసేయండి. మిగిలిన రెండు సెలెక్ట్ చేసుకోండి. సో లొకేషన్ లొకేషన్ ఇండియా లేదంటే అదర్ కంట్రీస్ అని ఉంటుంది ఆప్షన్ అండి. సో ఎంట్రీ ఇండియాలోనే కాల్ లొకేషన్. సో నేను వచ్చేసి తెలుగు ఆప్షన్, తెలుగుది సంబంధించిన వీడియోస్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్వెంటరీ టైప్ అని ఉంటుందండి, నేను అందులో స్టాండర్డ్ ఇన్వెంటరీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. ఎక్స్క్లూడెడ్ టైప్ ఆఫ్ లేబుల్స్ అని ఉంటుంది, కెనాట్ ఎట్ లేబుల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో తర్వాత యాడ్ గ్రూప్ నేమ్ అని ఉంటుందండి, మళ్ళీ గ్రూప్ నేమ్ ఇచ్చుకోవాలి. సో గ్రీన్ చికెన్ ఆ తర్వాత డెమోగ్రఫీ అని ఉంటుంది, అంటే ఏ ఏజ్ వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుందండి. స్టేట్ ఆఫ్ ఏజ్ లేదంటే పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఫ్యామిలీయా, పేరెంట్సా, కిడ్సా, ఎలా ఎవరనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను మాత్రం 18 to 45 మధ్యలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో అది కిచెన్కి సంబంధించింది కాబట్టి, ఫుడ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. ఆడియన్స్ సెగ్మెంట్ అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏంటి అనేది అని సెలెక్ట్ చేసుకోవాలి. సో కుకింగ్ కానీ ఫుడీస్ కానీ ఇలా ఆప్షన్స్ ఉంటాయండి.
సో ఎక్కువగా నేను అది కుకీస్ ఛానల్ కాబట్టి కుకింగ్కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అక్కడే రైట్ సైడ్ ఇంప్రెషన్స్ చూస్తూ ఉంటుందండి. సో ఎంతమంది ఇంప్రెషన్స్ చూస్తుందని కీవర్డ్ కానీ అలాంటివి తీసుకోకండి, అవసరం లేదు వాటిని తీసుకో. సో యూట్యూబ్ లింక్ ఇవ్వండి, మీరు ఏ యూట్యూబ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో సో దాని లింక్ ఇవ్వండి. నేను ఒక లింక్ సెలెక్ట్ చేసుకున్నాను, సో నేను ఆ లింక్ ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత స్కిప్పబుల్ ఆన్ స్ట్రీమ్ యాడ్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేయకండి. ఇన్ఫీడ్ వీడియో అని ఉంటుంది యాడ్ అని, దాన్ని సెలెక్ట్ చేయండి. సో అందులో థంబ్నైల్స్ ఏ థంబ్నైల్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. హెడ్లైన్ అని ఉంటుందండి, దాంట్లో మీకు కావాల్సింది ఇవ్వండి. నేను సబ్స్క్రైబ్ అని ఇచ్చాను, సో వ్యూవర్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేసి నేను అలా పెట్టాను. ఇది మొబైల్ వ్యూలో వస్తుందండి, మనకు వస్తున్న ఆప్షన్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ వన్లో సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. గ్రీన్ చికెన్ ఇచ్చాను నేను, గ్రీన్ చికెన్ హౌ టు కుక్ అనేసి ఆప్షన్ ఇచ్చేసాను. అది మన ఇష్టం ఉన్నది ఇవ్వచ్చండి, రిలేటెడ్గా ఉన్నది. సో ఆ తర్వాత డిస్క్రిప్షన్ టూలో కూడా ఇవ్వాలి. హౌ టు మేక్ గ్రీన్ చికెన్ అనేసి ఇచ్చాను ఇందులో. మ్యాగజైన్ సిపిసి అండి, అక్కడ ఇచ్చింది మాత్రమే అండి 1 రూపీ 0.4 పైసా అని ఇచ్చారు, అది మాత్రమే. అలా కాకుండా మీరు ఎలా పడితే అలా ఇస్తే సెలెక్ట్ చేసుకోదు, బిడ్ అనేది తీసుకోదు. సో సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు క్రియేట్ క్యాంపెయిన్. సో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే మళ్ళీ ఆప్షన్ ఇస్తుందండి. నేను గ్రీన్ చికెన్ ఆల్రెడీ క్యాంపెయిన్ చేశాను అంతకుముందు, సో ఇప్పుడు గ్రీన్ చికెన్ 1 అని ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను, క్రియేట్ ఏ క్యాంపెయిన్ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది, కంగ్రాచులేషన్ యువర్ క్యాంపెయిన్ ఈజ్ రెడీ అని ఉంది. క్యాంపెయిన్ అనేది అప్రూవల్ అయ్యిందండి. కొందరికి రివ్యూ అని వస్తుంది, ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక 1 అవర్ 2 అవర్ రివ్యూ తీసుకుంటుంది. సో అది రివ్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ యాడ్స్ అప్రూవల్ అంటూ ఇలా వస్తుందండి. సో క్యాంపెయిన్ స్టార్ట్ చేయొచ్చు, మీరు ఇచ్చిన డేట్ రోజు క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందండి. సింపుల్గా ఇలా మీరు యూట్యూబ్కి వ్యూస్ని సంపాదించుకోవచ్చండి, సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు మీకు. సో ఇదండి ప్రాసెస్.